నమస్కారం, నేను మిస్ సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. చాలా మంది బ్యాక్లాగ్ ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. గతంలో ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాల గురించి ఒకటి రెండు వీడియోలు మన అంతర్నేత్ర ఛానల్ ద్వారా అందించడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరిగింది, కొత్త సబ్స్క్రైబర్లు ఆ పాత వీడియోలను చూడలేకపోతున్నారు, కాబట్టి మీరు బ్యాక్లాగ్ ఉద్యోగాల గురించి తెలియజేయండి అని అడుగుతున్నారు. మరోసారి ఈ బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఏంటి, ఏ కమ్యూనిటీల వారికి ఈ పోస్టులను కేటాయించడం జరుగుతుంది, ఈ బ్యాక్లాగ్ పోస్టులలో మనకు ఏ కేటగిరీ పోస్టులు ఉంటాయి, ఆ తర్వాత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎలాంటి విద్యార్హతలు ఉండాలి, ఆ తర్వాత మనకు దరఖాస్తు చేసుకునే టైంలో తప్పనిసరిగా జత చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న వివరాలను ఈరోజు మీకు అందిస్తాను. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం అనేది ఉంటుంది, పూర్తిగా చూడండి, మీకు చాలా ఇది ఉపయోగపడుతుంది. ముందుగా ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఎవరికి కేటాయిస్తారు అన్న విషయానికి వస్తే, ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ వారికి, ఆ తర్వాత ఎస్టీ కమ్యూనిటీ వారికి, వికలాంగులకు, ఈ మూడు కేటగిరీల వారికి మాత్రమే ఈ బ్యాక్లాగ్ పోస్టులను కేటాయించడం అనేది జరుగుతుంది. బీసీలకు కానీ ఓసీలకు కానీ ఛాయిస్ అనేది ఉండదు. ఇక్కడ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో మాత్రము అన్ని కమ్యూనిటీల వారు, ఓసీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఏ కమ్యూనిటీ వారైనా కానీ ఈ వికలాంగుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు కమ్యూనిటీలతో పని లేదు. కానీ ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులకు మాత్రం కేవలం ఎస్సీలే దరఖాస్తు చేసుకోవాలి, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు మాత్రము కేవలం ఎస్టీలు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక వీటి వివరాలు మీకు ఎలా తెలుస్తాయి అంటే, ఇక్కడ డిపార్ట్మెంట్ వారీగా ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ భర్తీ చేసే సమయంలో నోటిఫికేషన్ను రిలీజ్ చేస్తుంది, ఆ తర్వాత ఎస్టీ కార్పొరేషన్ బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసే సమయంలో ఆ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ను రిలీజ్ చేస్తుంది. ఇక వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసే సమయంలో వికలాంగుల సంక్షేమ శాఖ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంకో ముఖ్య విషయం తెలియజేస్తాను, ఈ పోస్టులు జిల్లాల వారీగా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఏ జిల్లాకు ఆ జిల్లా వారీగా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇతర జిల్లాల వాళ్ళు మరొక జిల్లాలో దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉండదు, వారిని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఈ పోస్టులకు సంబంధించి ఏ కేటగిరీ పోస్టులు ఇందులో ఉంటాయి అంటే, ఇక్కడ మనకు కింది స్థాయి నుంచి హాస్టళ్లలో లేదా మనకు ఆఫీసులలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో, ఇక్కడ కుక్ పోస్ట్ కానివ్వండి, కామారెడ్డి పోస్ట్ కానివ్వండి, స్కావెంజర్ పోస్ట్ కానివ్వండి, వీటి నుంచి భర్తీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. వీటికి సంబంధించి కేవలము 5వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉంటే సరిపోతుంది. 5వ తరగతి పాస్ అయిన వాళ్ళు, 5వ తరగతి చదివిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అంటే ఇక్కడ 5వ తరగతి పరిధిలో కొన్ని పోస్టులు ఉంటాయి, ఇప్పుడు మేము చెప్పిన పోస్టులు. ఆ తర్వాత 7వ తరగతి పోస్టులో ఇక్కడ అటెండర్ జాబ్స్ కానివ్వండి, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కానివ్వండి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. వీటికి 7వ తరగతి క్వాలిఫికేషన్ను చూస్తారు. ఇక తర్వాత 10వ తరగతి క్వాలిఫికేషన్ పైన కొన్ని జాబ్లు ఉంటాయి, ఆ తర్వాత వొకేషనల్ కోర్సుల పైన కొన్ని జాబ్స్ ఉంటాయి, అంటే ఏఎన్ఎం పోస్టులు కానివ్వండి, జిఎన్ఎం పోస్టులు కానివ్వండి, ఆ తర్వాత మెడికల్ హెల్త్ వర్కర్ పోస్టులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా మనకు ఏఎన్ఎం కానీ జిఎన్ఎం కానీ వొకేషనల్ కోర్సులు చదివిన వారిని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, జూనియర్ అకౌంటెంట్ కానివ్వండి, సీనియర్ అసిస్టెంట్ కానివ్వండి, ఈ పోస్టులు కూడా ఇందులో ఉంటాయి. వీటికి సంబంధించి డిగ్రీ పాస్ అయిన వారితోటి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 4 కేటగిరీల పోస్టులు ఉంటాయి. 5వ తరగతి ఉత్తీర్ణతకు సంబంధించి కొన్ని పోస్టులు ఉంటాయి, 7వ తరగతి ఉత్తీర్ణతకు సంబంధించి కొన్ని పోస్టులు ఉంటాయి, ఆ తర్వాత 10th క్లాస్కు సంబంధించినటువంటి కొన్ని పోస్టులు ఉంటాయి, వొకేషనల్ కోర్సులకు సంబంధించి కొన్ని పోస్టులు ఉంటాయి,
డిగ్రీ ఉత్తీర్ణతతో కొన్ని పోస్టులు ఉంటాయి. ఇందులో రెండు రకాల పోస్టులు ఉంటాయి, ఒకటి డిఎస్సి పోస్టులు, రెండవది నాన్ డిఎస్సి పోస్టులు అంటారు వీటిని. ఈ విధంగా పోస్టుల కేటగిరీ అనేది ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి ఎలాంటి రైటన్ ఎగ్జామ్ అనేది ఉండదు, కేవలము మెరిట్ ఆఫ్ ద మార్క్స్. ఇక్కడ ఐదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కులను బట్టి, ఆ తర్వాత ఏడవ తరగతిలో వచ్చినటువంటి మెరిట్ మార్కులను బట్టి, ఆ తర్వాత వొకేషనల్ కోర్సులో వచ్చినటువంటి మెరిట్ మార్కులను బట్టి, డిగ్రీలో వచ్చినటువంటి మెరిట్ మార్కులను బట్టి ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. దీనికి తోడు, ఈ మార్కులకు తోడు వారి వయోపరిమితిని కూడా లెక్కలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ వికలాంగులైతే వారికి ఉన్న డిజబిలిటీని కూడా పరిగణలోకి తీసుకొని ఈ సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే సమయంలో మీ అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా జత చేయవలసినటువంటి మన ధృవపత్రాలు ఏంటి అంటే, ఇక్కడ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల విషయానికి వస్తే ఖచ్చితంగా వికలాంగుల సదరం ధృవీకరణ పత్రాన్ని జత చేయవలసి ఉంటుంది. ఇక్కడ మాన్యువల్ సర్టిఫికేట్ను జత చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇక తర్వాత విద్యారత్తకు సంబంధించినటువంటి ధృవపత్రం, మీరు ఐదవ తరగతి పరిధిలో దరఖాస్తు చేసుకుంటే ఐదవ తరగతి ఉత్తీర్ణతకు సంబంధించిన ధృవపత్రము, ఏడవ తరగతి పరిధిలో జత చేసుకుంటే దరఖాస్తు చేసుకుంటే ఏడవ తరగతి పాస్ అయినటువంటి ధృవీకరణ పత్రము, ఈ విధంగా ఏ కేటగిరీ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే ఆ కేటగిరీ ఉత్తీర్ణతకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత తప్పకుండా మీ యొక్క పుట్టిన తేదీ సర్టిఫికేట్ను జత చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది, కాబట్టి తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ను కూడా మీరు జత చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత మస్ట్ అండ్ షుడ్గా మీరు స్థానిక ధృవపత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది, అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్. మీరు ఈ జిల్లా వ్యక్తే అని నిరూపించుకోవడానికి కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను కానీ, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ను కానివ్వండి, లేకపోతే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ని కానివ్వండి, వీటిలో ఏదైనా ఒకటి స్థానిక ధృవపత్రంగా మీరు సమర్పించవలసి ఉంటుంది. వీటన్నిటిని మీరు సమర్పిస్తేనే ఎలిజిబుల్ అవుతారు. ఏది ఒకటి మిస్ అయినా కానీ మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. మరో వీడియోలో ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది అన్న వివరాలను మీకు అందిస్తాను. దయచేసి అంతర్నేత్ర ఛానల్ను చూసి వెళ్ళిపోకండి. చాలామంది పేదవారికి వికలాంగులకు ఉపయోగపడేటువంటి జెన్యున్ సమాచారాన్ని, నిజమైన సమాచారాన్ని అంతర్నేత్ర మీకు అందిస్తుంది, కాబట్టి తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి. ధన్యవాదాలు.